మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నేటి కాలంలో డబ్బులు లేక చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ఎంత కష్టపడి పనిచేసినా చేతిలో చిల్లిగబ్బ మిగలకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి. దీని వలన అప్పులు చేస్తూ ఉంటాం. ఆ అప్పులు తీర్చలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఇక ఇంట్లో మనశ్శాంతి కరువు అవుతుంది. అప్పుల వాళ్ళు వచ్చి గొడవలు చేస్తూ ఉంటారు. ఇలా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నవారు ఈ గురువారం పారిజాతం పుష్పాలతో ఈ చిన్న పరిష్కారం చేస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని కుబేరులను చేస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ పారిజాత పుష్పాలతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సామాన్యంగా అందరికీ పరిచయం ఉన్న పూలు పారిజాతాలు. ఇవి తెల్లగా ఉండి తొడిమలు నారింజ రంగులో ఉంటాయి. చూడ ముచ్చటగా ఉంటాయి. రాత్రి వికసించి పగలు వాడిపోయే పువ్వులు. సువాసనకు ప్రసిద్ధి చెందినవి. ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలకు ఇవి ఉపయోగిస్తారు. దేవతలకు కూడా ఈ పూలంటే చాలా ఇష్టం. ఈ పూలను ఉపయోగించి ధనానికి సంబంధించిన సమస్యలను తొలగించుకోవచ్చునని, ఈ పూలను ఉపయోగించి అనేక పరిష్కారాలు చేయవచ్చునని మన పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గురువారం ఉదయమే స్నానం చేసి పారిజాత పువ్వులను కోసుకుని రావాలి. అవి కూడా మంచిగా అందంగా ఉండాలి. తర్వాత ఒక పెద్ద తమలపాకుకు మరియు ఒక మందార పువ్వు తీసుకొని పూజలో కూర్చోవాలి. ఈ పువ్వులకు ధూపం వేసి హారతి ఇవ్వాలి. పూజ ముగిశాక చందనంలో కొంచెం అత్తరు కలిపి తమలపాకుపై స్వస్తి గుర్తును రాయాలి. ముఖ్యంగా రాసే సమయంలో విష్ణుమూర్తికి మీ మనసులోని కోరికలను తెలియజేయండి. ఇలా పూర్తయిన తర్వాత స్వస్తికి రాసిన తమలపాకులో 11 పారిజాతాల పువ్వులను మరియు ఒక మందారాన్ని కళ్ళకు అద్దుకొని మనసులో సంకల్పించుకుని తమలపాకును పొట్లంలా చుట్టాలి. దానికి లవంగంతో లోపలకు బయటకు రాకుండా అడ్డుగా తమలపాకుకు ఈ లవంగాన్ని గుచ్చాలి. ఇలా చేసిన తర్వాత విష్ణు సహస్రనామాలను చదువుకొని తులసి కోటలో ఈ తమలపాకును పెట్టాలి. ముఖ్యంగా లవంగంను తీసివేసి పెట్టాలి. పూజ చెయ్యాలి. ఇలా చేయటం ద్వారా మీ కోరికలను తీర్చడానికి లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నమవుతుంది. మరి మీకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే ఈ గురువారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.